కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మద్దతుగా రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యకులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో రామాయంపేట నుంచి నిజాంపేట వరకు పాదయాత్ర నిర్వహించారు. నిజాంపేటలో ఈ పాదయాత్రకు జిల్లా డిసిసి అధ్యకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు సుప్రభాతారావు, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మద్దతుగా రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యకులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో రామాయంపేట నుంచి నిజాంపేట వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. 75 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మత కలహాలు సృష్టించకుండా భారతదేశాన్ని ముందుకు నడిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలకు గురి చేస్తూ కుల మతాలకు చిట్టుపెట్టే విధంగా వ్యవహరిస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదు అన్నారు. నిజాంపేట నూతన మండలంగా ఏర్పడి 5 ఏళ్లు కావస్తున్నా పక్కా ప్రభుత్వ భవనాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారని, ఈ యాత్రకు మద్దతుగా రామాయంపేట నుంచి నిజాంపేట మండల కేంద్రం వరకు పాదయాత్ర కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మండలాల అధ్యక్షులు లింగంగౌడ్, శ్యామ్రెడ్డి, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, యాదగిరి జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, మధుసూదన్ రెడ్డి, చింతల స్వామి, యూత్ అధ్యక్షులు వినోద్, నారాగౌడ్, ప్రవీణ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సిద్ధిరాములు, రావి రవి, కాకి రాజయ్య, రామాయంపేట, నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు 3 సార్లు సుమారు 8 సంవత్సరాలు ఇప్పుడు మెదక్ ఎమ్మెల్యేగా, 4 సంవత్సరాలు రామాయంపేట గారితో పద్మ, ఇంతవరకు ఇక్కడ చేసింది ఏమి లేదు. మేము ఓడి పట్టి ఒప్పుంటే కూడా పాత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి తప్ప ఇవాళ అభివృద్ధి చేయడం బాబా నవ్వులేదు. ఇవాళ ఎమ్మెల్యే చేసే పని ఏంటా? సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేయడము, కళ్యాణ లక్ష్మి షాజీ ముబారక్ విధాన ఎమ్మెల్యే ఇచ్చే పనులు, ఎమ్మెల్యే ఇంటిపేట కానీ గడ్డలు కానీ ఇలా ఉందో దాంతో 10% ఇక్కడ ఏది ఎమ్మెల్యేను తరిమి తరిమి కొట్టే రోడ్లు దగ్గరలోనే ఉన్నాయి. ప్రతి ప్రాంతాల కార్యాలయంలో ఏజెన్సీ ఆదేశాల మేరకు ప్రతి ప్రాంతాల కార్యాలయంలో ఆయనకు మద్దతుగా రావడానికి మద్దతుగా పాదయాత్ర చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని కొరకు ఏజెన్సీ డిజెసీ డిజెసీల ఆధ్వర్యంలో రామంపేట నుండి నిజాంపేట వరకు ఇది మన మండల అధ్యక్షుల సహకారంతో రామంపేట నుండి నిజాంపేట వరకు పాదయాత్ర పెట్టుకోవడం జరిగింది. ఏఐసిసి ఆదేశాల మేరకు, డిసిసి ఆదేశాల మేరకు, డిసిసి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల తరఫున భారత్ జోడో యాత్రకు అన్ని భావంగా మద్దతుగా ఇవాళ యాత్ర చేపట్టడం జరిగింది. ప్రతి కార్యకర్తకు, నాయకులకు, పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 2 ముఖ్య ఉద్దేశాలు ఇక్కడి నుంచి